నాట్యకళా తోరణానికి వేదిక అయింది. అమృత కల్చరల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజేష్ పగడాల, భార్గవి పగడాల సహా మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆదిత్య కన్స్ట్రక్షన్స్ 99 TV చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 6 రకాల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలో 88 మంది కళాకారులు పాల్గొన్న ఈ అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం సంతోషంగా ఉందని ఆదిత్య కన్స్ట్రక్షన్ సంస్థ సీఈఓ అనిల్ కుమార్ చెబుతున్నారు. వారితో ముఖాముఖి చూద్దాం. 2024 ఈవెంట్ లో మనం ఉన్నాము. ఇక్కడ వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయినటువంటి ఆదిత్య కన్స్ట్రక్షన్స్ క్రియేటింగ్ ల్యాండ్ మార్క్ స్టాల్ లో ఉన్నాము. మనతో పాటు ఆదిత్య కన్స్ట్రక్షన్ సీఈఓ అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. హలో అండి. నమస్కారం అండి. సార్, ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ ఒక ఈవెంట్కి మీరు వన్ ఆఫ్ ద స్పాన్సర్ అయ్యారు. అంటే కమర్షియల్తో పాటు మీరు కూడా సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాము అని ఎప్పటి నుంచో ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. దాని గురించి ఈరోజు అమృత కల్చరల్ ట్రస్ట్ వారు భారతీయ నాట్య తోరణం అనే 2024 అనే ప్రోగ్రామ్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎంతో సంతోషం అండి. ఈ కార్యక్రమంలో ఆదిత్య కన్స్ట్రక్షన్ తరఫు నుంచి మేము ఒక స్పాన్సర్గా పార్టిసిపేట్ చేస్తున్నాము. మన భారతీయ కళలు మన సంస్కృతికి ప్రతీకలు. భారతీయ కళలు మన విలక్షణమైన మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇది మనకు ఒక కలగజేస్తుంటాయి. భారతీయ కళల్లో భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్యాలు మన సంస్కృతిని ఎంతో ప్రపంచానికి చాటి చెప్తున్నాయి. ఈ కార్యక్రమంలో మేము ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ పార్టిసిపేట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది మాకు. ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ మా కమర్షియల్ యాక్టివిటీస్ కన్స్ట్రక్షన్ కంపెనీ కాకుండా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ని కూడా మేము ప్రోత్సహిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, మా ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ ఆదిత్య ప్లాటినం అనే టవర్ షేక్పేట్లో మాది ఒక ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో మేము ఎమ్యూనిటీస్లో భాగంగా ఒక కల్చరల్ ఆదిత్య డ్యాన్స్ సెంటర్ అని చెప్పి ఒక కల్చరల్ యాక్టివిటీస్ కోసం సపరేట్గా మేము ఒక ఎమ్యూనిటీ ఇస్తున్నాము. దాంట్లో సపరేట్గా మేము ఒక టీచర్స్ని కూడా ఎంప్లాయ్ చేసి ఈరోజు మన పిల్లలకు మన కళల్ని ఎవరూ ప్రోత్సహించలేదు. మన పిల్లలకు ఎంతసేపు ల్యాప్టాప్స్, ఐఫోన్స్, దీంట్లో ఉన్న ప్రోగ్రామ్సే చూస్తున్నారు. కానీ మన కళల్ని వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేయడానికి మేము ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లోనే ఆదిత్య కల్చరల్ సెంటర్ అనే ఒక సెంటర్ని పెట్టేసి దాంట్లో పిల్లలకు భరతనాట్యం, కూచిపూడి అనే నృత్యాన్ని, డ్యాన్స్ని కూడా ప్రొఫెషనల్ టీచర్స్తో ఇప్పిస్తున్నాము. సో మా రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి షేక్పేట్లో ఆదిత్య ప్లాటినం అండ్ హఫీజ్పేట్లో వచ్చేసి ఆదిత్య ఫార్చ్యూన్ హైట్స్. ఈ రెండు ప్రాజెక్ట్స్ మావి ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండి. కల్చరల్ యాక్టివిటీస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన భారతదేశంలో ఈ సంస్కృతిని ఇంకా ఎంతో గొప్ప స్థానానికి తీసుకురావాలనేది ఒక మా చిన్న ప్రయత్నం అండి. థ్యాంక్ యూ సార్. అయితే ఒకే వేదికపై 6 ఫార్మ్స్ ఆఫ్ డాన్సెస్ని మనం ఈరోజు చూడడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది మన కల్చర్ని ఇంత ప్రమోషన్ చేయడం కూడా? ఇది చాలా ఆనందంగా ఉందండి. ఈ కళాకారుల నృత్యాలు కానీ వాళ్ళు చేసే ప్రయత్నాలు కానీ చూసి మాకు ఇక్కడ వచ్చిన డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన కళాకారులని మేము ఎంతో అభినందిస్తున్నాము. ఇలానే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చి ఈ అర్పిత కల్చరల్ ట్రస్ట్ వారు ఈ మన సంస్కృతిని, కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.